హాయ్ వ్యూవర్స్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, గ్రామ ప్రాంతాలలో ఫ్యూడల్ పాలనను, దోపిడీ దౌర్జన్యాలను ప్రతిఘటించి గ్రామ విముక్తిని సాధించి కుల మతాలకు ప్రాంతీయతకు అతీతంగా భారతదేశ చరిత్రలోనే సామాన్య ప్రజల అపూర్వ ఐక్యత ప్రదర్శించి మట్టిలో నుండి మాణిక్యాలను సృష్టించి జాతీయ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. తెలంగాణ చరిత్ర మొత్తానికి తలమానికమైనది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. భారత సమాజంలో ముఖ్యంగా వ్యవసాయ గ్రామీణ సమాజంలో ప్రజా చైతన్యాన్ని సమీకరించి సమానత్వం దిశగా ఆలోచనలు రగిల్చింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ దేశంలో ప్రజల ప్రధాన సమస్యలు భూమి, ముక్తి, విముక్తి అని ఈ దోపిడీ వ్యవస్థను మార్చాలని దోపిడీలను కొనసాగించే పాలకులను, పాలనా వ్యవస్థను కూలదోయాలని, అవన్నీ సాధించాలంటే ఈ సమాజంలో అత్యధిక సంఖ్యులైన రైతాంగ చోదక శక్తి, అందరినీ కార్మిక శక్తి వర్గ నాయకత్వంలో సాయుధ పోరాటంగా సాగాలని పిలుపునిచ్చింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భారత ఉపఖండంలో తొలి రైతాంగ సాయుధ పోరాటం. ఈ పోరాటానికి ఆంధ్ర మహాసభ భూమికను సిద్ధం చేసింది. ఆంధ్ర మహాసభ కల్పించిన చైతన్యం ప్రజలను పోరాట మార్గం వైపు నడిపించింది. మద్రాసులోని తెలుగు ప్రాంతాలలో కమ్యూనిస్ట్ పార్టీ శాఖ ఏర్పడి ఉంది. తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ శాఖ ఏర్పాటు చేయడానికి ఆంధ్ర కమ్యూనిస్ట్ కమిటీ ఇద్దరు కార్యకర్తలను నియమించింది. వారు చంద్ర రాజేశ్వరరావు మరియు సుబ్బారెడ్డి. అప్పటికే వందే మాత్రం ఉద్యమంలో, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమంలో, ఆంధ్ర మహాసభలో క్రియాశీలకంగా పనిచేస్తున్న అనేక మంది యువకులు కమ్యూనిస్ట్ భావాల వైపు ఆకర్షితులయ్యారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా 1939 డిసెంబర్లో హైదరాబాద్లో ఉన్న విద్యావంతులు, సోషలిస్ట్ భావాలతో ప్రభావితులైన యువకులు కామ్రేడ్ అసోసియేషన్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఎన్జి రంగా మొదలగు వారందరూ కలిసి 1940 హైదరాబాద్లో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు. అప్పటి నుండి 1951 వరకు కమ్యూనిస్ట్ పోరాటాలను 4 దశలుగా విభజించారు. 1940 నుంచి 1946 కమ్యూనిస్టులు బలపడ్డాం. 1946 జూలై 4 నుండి 1947 జూన్ 12 వరకు భూస్వాములు మరియు వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం. 1947 జూన్ 12 నుండి 1948 సెప్టెంబర్ 17 వరకు నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం. 1948 సెప్టెంబర్ 17 నుండి 1951 అక్టోబర్ 21 వరకు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం. మొదటి దశ 1940 నుంచి 1946 వరకు. తెలంగాణలో సాయుధ పోరాటానికి మొదటి స్ఫూర్తినిచ్చిన సంఘటన షేక్ బందగి హత్య. విసునూర్ దేశ్ముఖ్ దగ్గర సేవకుడిగా ఉన్న అబ్బాస్ అలీ తన యొక్క కుటుంబ భూమిలో తన సోదరులకు వాటా ఇవ్వకుండా ఆక్రమించాడు. దానికి అబ్బాస్ అలీ తమ్ముడు షేక్ బందగి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళాడు. కోర్టు వ్యాజ్యంలో తీర్పు షేక్ బందగికి అనుకూలంగా రావడంతో ఆ తీర్పు తీసుకొని బందగి స్వగ్రామమైన కామారెడ్డిగూడెం వస్తుండగా విసునూర్ దేశ్ముఖ్ దొర దగ్గర పనిచేసే గుండాలు 1940 జూలై 27 కామారెడ్డిగూడెం బస్టాప్ వద్ద బందగిని హత్య చేశారు. అప్పటి వరకు ఇటువంటి దౌర్జన్యాలను మౌనంగా సహించిన ప్రజలు బహిరంగంగా నిరసన ప్రకటించడం ప్రారంభించారు. పంతొమ్మిది భోనగిరి ఆంధ్ర మహాసభ తర్వాత కార్యకర్తలు గ్రామాల్లోని ప్రజలను సంఘం పేరుతో సంఘటితం చేస్తూ వారికి మద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో సంఘం సభ్యులు ఆరుట్ల రామచంద్రరెడ్డితో కలిసి
పేదల నుంచి ఆక్రమించిన భూములను లాక్కొని వాటిని పేద ప్రజలకు పంచారు. ఇక రెండవ దశ 1946 జూలై 4 నుండి 1947 జూన్ 12 వరకు చాకలి ఐలమ్మ వరంగల్ జిల్లాలోని జనగాం తాలూకాలోని పాలకుర్తి గ్రామానికి చెందిన ఒక రజక మహిళ. ఈమె మల్లంపల్లి మక్తేదార్ నరసింహారావు భార్య జయప్రదాదేవి నుండి 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసింది. ఇది సహించని విసునూరి రామచంద్రారెడ్డి ఐలమ్మ పండించిన పంటను దౌర్జన్యంగా తీసుకురమ్మని గుండాలను పంపాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పాలకుర్తి స్థానిక సంఘం సభ్యులు పాలకుర్తికి చేరుకొని గుండాలను తరిమికొట్టారు. దీనికి ప్రతీకారంగా విసునూరి రామచంద్రారెడ్డి పోలీసుల సహాయంతో వారిని బంధించి చిత్రహింసలకు గురి చేయించాడు. ఈ సంఘటనని అప్పటి మిజాన్ పత్రికల్లో క్లుప్తంగా వివరించబడింది. దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్లను హతమార్చడానికి విసునూరి జమీందార్ 1946 జూలై 4న కడివెండి గ్రామానికి తన గూండాలను పంపాడు. ఇదే సమయంలో వారు అక్కడ లేకపోవడంతో కడివెండి ప్రజల మీద దాడి చేయించడంతో దాన్ని ప్రశ్నిస్తూ సంఘం ఆధ్వర్యంలో ఊరేగింపు జరుపుతూ ఉండగా విసునూరి రామచంద్రారెడ్డి కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో దొడ్డి కొమరయ్య వీరమరణం పొందాడు. ఇతని మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు ఆగ్రహించి రక్తానికి రక్తం అని నినాదం చేస్తూ విసునూరి రామచంద్రారెడ్డిపై దాడి చేశారు. ఈ సమయంలో భీమరెడ్డి నరసింహారెడ్డి, అతని సోదరీమణులు కుమారి శశిరేఖ స్వరాజ్యం కడివెండి గ్రామాన్ని సందర్శించి తమ ఉపన్యాసాలు ఉయ్యాల పాటల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారు. అప్పుడే 20 నుండి 30 మంది సభ్యులు ఉన్న రక్షణా దళాలు అనేకం ఏర్పాటు చేయబడ్డాయి. 1946 డిసెంబర్ 1వ తేదీన మల్లారెడ్డి గుడంలో సుమారు 600 మంది ప్రజలు బరిసెలు, గొడ్డళ్ళు, రోకళ్లతో భూస్వాముల గుండాలను ఎదుర్కొన్నారు. అప్పుడే చింద్రాల గురవమ్మ, తాండమ్మ, అంకాలమ్మలు మరణించారు. వీరు తెలంగాణ రైతాంగ పోరాటంలో అమరులైన తొలి దళిత మహిళలు. 1946 అక్టోబర్లో వట్టికోట ఆల్వర్ స్వామిని అరెస్ట్ చేయడంతో నిజాం రాష్ట్రంలో సైనిక శిబిరాలు అడవుల్లోకి వెళ్ళిపోయాయి. అనేక మంది కమ్యూనిస్టుల్లో కొంతమంది అజ్ఞాతంలోకి, మరికొంతమంది విజయవాడకు వెళ్లారు. అప్పట్లో కమ్యూనిస్టులు విజయవాడను స్టాలిన్ గ్రాడ్ అని పిలిచేవారు. 1946 నవంబర్లో హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం విధించడంతో కమ్యూనిస్ట్ సాంస్కృతిక సంస్థ ప్రజానాట్య మండలి మా భూమి అనే నాటకం ద్వారా తెలంగాణలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని కొనసాగించింది. మూడవ దశ 1947 జూన్ 12 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు. నిజానికి కమ్యూనిస్ట్ పార్టీ అధికారికంగా 1947 సెప్టెంబర్లో సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. కానీ 1946 మధ్య నుంచి తెలంగాణ రైతాంగం వెట్టి చాకిరీని నిషేధించాలని, పన్నులు, లంచాలు, నజరానాలు వంటి రూపాలలో అక్రమంగా వసూలు చేసిన డబ్బును లెవీ ట్యాక్స్ పేరిట వసూలు చేసిన ధాన్యాన్ని తిరిగి ఇవ్వాలని, భూస్వాముల ఆక్రమణలో ఉన్న భూములను దున్నేవారికే ఇవ్వాలని, అన్ని రకాల ప్రభుత్వ నిబంధన చర్యలను, పోలీసు దాడులను ఆపేయాలని ప్రచార పోరాట కార్యక్రమాలు చేపట్టారు. రజాకార్ దళాలు భూస్వాముల తరపున ప్రజలపై పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఇళ్లల్లో ఉన్న సంపద దోచుకోవడం, ఇళ్ళు, ధాన్యం వంటి వాటిని తగలబెట్టడం, స్త్రీలపై అత్యాచారాలు చేయడం, దొరికిన కార్యకర్తలను, ప్రజలను చంపడం వంటివి అనేక దుర్మార్గాలు చేశారు. రజాకార్లు, నిజాం పోలీసులు, సైనికులు కలిసి 1946 నుంచి 1948 సెప్టెంబర్ వరకు కనీసం 2000 మంది కార్యకర్తలను, ప్రజలను చంపేశారు. భైరాన్ పల్లిలో 88 మందిని, గుండ్రాం పల్లిలో 15 మందిని కాల్చి చంపారు. ఆరుట్రా గ్రామంలో 11 మందిని కాల్చి చంపడానికి ప్రయత్నించగా ఉత్తమ్మ అనే మహిళ వారిని రజాకార్ల నుండి కాపాడింది. ఇదే సమయంలో ప్రజానాట్య మండలి, నాజర్ బృందం బుర్రకథల రూపంలో ఉద్యమ నేపథ్యాన్ని ప్రచారం చేశాయి. దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని, మా భూమి ముందడుగు అనే నాటికలను ప్రచారం చేశాయి.
ఈ క్రమంలో నైజాం దుర్మార్గాలను ఎండగడుతూ బండెనక బండికట్టి లాంటి ప్రజా సాహిత్యాన్ని సుద్దాల హనుమంతు రచించి ప్రజల్లో చైతన్యం కలిగించాడు. తమ సాయుధ తిరుగుబాట్ల ద్వారా రజాకార్లు భూస్వాముల దురాగతాల నుండి తెలంగాణ ప్రజలు 2500 గ్రామాలను భూస్వాముల ఆధీనంలోనే 10 లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. బానిసత్వం వెట్టి చాకిరి వడ్డీల నుండి విముక్తి లభించింది. బాంచన్ నీ కాల్ముక్త అనే స్థాయి నుండి దొర ఎవడురా అనగలిగే ధైర్యాన్నిచ్చిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. 1947 నవంబర్ 29న నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ భారత ప్రభుత్వంతో యథాతథ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వం నుండి ఆధునిక ఆయుధాలను సమకూర్చుకొని కమ్యూనిస్టులను కఠినంగా అణచివేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం ఎంతమాత్రం ఫలించలేదు. దాని వలన 1948 మే 4న నిజాం ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. రజాకార్లు గ్రామాలపై పడి ప్రజలను దోచుకునేవారు. 4వ దశ 1948 సెప్టెంబర్ 17 నుండి 1951 అక్టోబర్ 21 వరకు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారతదేశంలో విలీనమైనప్పటికీ సాయుధ పోరాటాన్ని భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగించాలని కేంద్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి బిటి రాణాదేవ్ పిలుపునిచ్చారు. భారతదేశంలో హైదరాబాద్ విలీనం తర్వాత హైదరాబాద్ పర్యటించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ గడ్డపై ఒక కమ్యూనిస్ట్ కూడా ఉండకూడదని, వారిని పూర్తిగా అణచివేయాలని హైదరాబాద్ సైనిక గవర్నర్ జనరల్కు సర్వాధికారాలు ఇచ్చాడు. అతడు అనేక మంది కమ్యూనిస్టులను హతమార్చాడు. చాలామంది అడవుల్లోకి వెళ్ళిపోయారు. కమ్యూనిస్టులు 15 సెప్టెంబర్ను బ్లాక్ డేగా లేదా విద్రోహ దినంగా జరుపుకుంటారు. భారత మిత్రదేశమైన రష్యా సలహా మేరకు 1951 అక్టోబర్ 21న కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించారు. 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులు తెలంగాణలో అధిక సీట్లు గెలుచుకున్నారు. తెలంగాణ కమ్యూనిస్ట్ నాయకుడు రావి నారాయణ రెడ్డి నల్గొండ నియోజకవర్గం నుండి దేశంలోనే అత్యధిక మెజారిటీతో పార్లమెంట్కి ఎన్నికయ్యారు. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 4000 మంది విప్లవ వీరుల ప్రాణత్యాగం, దారుణమైన చిత్రహింసలు, మానభంగాలు, కోట్ల ఆస్తి నష్టం వంటి అపూర్వ త్యాగాలను, మహోన్నత ఘట్టాలను ఆవిష్కరించిన పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. మరి దీని యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.